పుష్ప మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న దేవి ప్రసాద్ నిన్న ఆయన ఒక వీడియో నా ముందు వచ్చింది. ఆయన ఏమంటుందంటే కొన్ని పుష్ప మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఇంకా వేరే వేరే కొన్ని సాంగ్లు కూడా ఉన్నాయి. ఆ సాంగ్ పాడే స్టైల్కి దేవుళ్ళకి మనం మొక్కుకుంటాం, దేవుడికి మనం ప్రార్థనిస్తాం, దేవుడికి మనం పూజ చేస్తాం. ఆ మంత్రాలకి ఈ పుష్ప మూవీ ఆ ఐటమ్ సాంగ్ ఆ పాటలకి ఏం తేడా లేదని ఆయన ఆ విధంగా చూపెడుతుండు. దాంట్లో ఇంక్లూడ్ కూడా చేస్తుండే ఆయన. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు మూవీ తీయండి, దానికి గ్రాండ్గా మీరు సక్సెస్ చేసుకోండి, ప్రజలు చూస్తారా లేదా. ఒక మంచి హీరో ఆయన అల్లూరు అర్జును, చాలా మంచి హీరో ఆయన. ప్రతి ఒక్క మూవీ అందరు చూస్తారు, మన తెలంగాణ ప్రజలు అందరు చూస్తారు. దానికి మీరు ఈ విధంగా కామెంట్ చేసే అవసరం లేదని అనుకుంటున్నా. కానీ మీరు కావాలని చేసినారా, అనుకోకుండా చేసినారా, అసలు అవసరం లేకుండే మీకు ఆ దేవుడు స్లోగన్స్కి ఈ పాట స్లోగన్స్కి ఏం తేడా లేదు. మీరు ఆ విధంగా నిన్న ప్రొజెక్ట్ చేసినారు కదా, అది చాలా తప్పు డైరెక్టర్ గారు, మీరు సమాపణ చెప్పాలి. యావత్ హిందూ సమాజంకి మీరు సమాపణ చెప్పాలి, చెప్పకపోతే తెలంగాణ ప్రజలు తెలంగాణ హిందువులు మీకు తరిమి తరిమి కొడతారు. ఈ మాట మీరు యాద్ పెట్టుకోండి. మీరు అనవసరం హిందువుల జోలికి వస్తున్నారు. మీరు అనవసరం ఆ దేవుళ్ళకి ఆ స్లోగన్స్కి ఆ ఐటమ్ సాంగ్స్కి ఏం తేడా లేదని మీరు నిన్న చూపెట్టినారు కదా, అది మీరు చాలా తప్పు చేసినారు. మీరు క్షమాపణ చెప్పాలి యావత్ హిందూ సమాజంకి. నేను మీకు మర్యాదతో చెప్తున్నా, లేకపోతే నా చెప్పే మాటలు వేరే విధంగా ఉంటుంది. మా హిందూ ఒక సైన్యం ఉంటుంది, వాళ్ళు మాటలు తక్కువ చెప్పులతోనే మీకు జవాబిస్తారు. మీరు క్షమాపణ హిందూ సమాజంకి చెప్పకపోతే డైరెక్టర్ గారు, దేవి ప్రసాద్ గారు, మీరు ఇమ్మీడియట్గా మీరు హిందూ సమాజంకి క్షమాపణ చెప్పాలని నేను మీకు వార్న్ చేస్తున్నా. మీరేమనుకుంటున్నారు అంటే మీ ఇంట్లో మీ అమ్మకి మీ భార్యకి తేడా మీకు కనబడుతుందో లేదో అది తర్వాత.